कहना अंदर की नमस्कार मुख्य प्रद्दूर प्रजल मरी मुख्य प्रद्दूर बीसी सोदर सोदरी मनल पादाभिवंदना निन्नगाक मोन्ना तारीख नारा लोकेश युवगलम पादयात्र पेर तो प्रद्दूर को राव जी पादयात्रो वालुक रूट बीसी वार्डल उड़े रूट बीसी वाल रूट मैपंत बीसी वार्डल नड़चिंदी बीसी वार्ड नड़चना वालकड़ा बीसी सोदर सोदरी मंडल जगनमोहन रेड्डी संक्षेम पथकाल वाल मरी मुख्य प्रद्दूर एमएलए राचमल शिवप्रसाद रेड्डी गारु वारी सहाय सहकार अभिवृद्धि पट आलोची विघ्न पादयात्रक सहक बीसी सोदर सोदरी मंदर की पेर पेर पादाभिवंद वैएस कांग्रेस पार्टी बीसी संघं बीसी नेता कल मोना लोकेश गारी पादयात्रो टीडीपी युवगलम पादयात्र सदर्भंग पीएनआर एस्टेट बीसी सवेश प्रद्दूर की टीडीपी बीसी सोदर नारा लोकेश मरी मुख्य वाल इंचार्ज प्रवीण अड़क जी अमार इरव नाग गंटल प्रद्दूर लोकेश बाबू पादयात्र लोकेश बाबू प्रद्दूर जी सुमार इरव नाग गंटल समय में केवल ईद ना पद निषा बीसी सवेश वाल पार्टी उड़े बीसी सोदर टीडीपी पार्टी बीसी सोदर अड़ते वालू केवल ईद ना पद निषा बीसी केटाइन वालू बीसी मे बीसी सोदर अड़ता लोकेश गमचना ना टीडीपी पार्टी लोकेश मरी प्रद्दूर इंचार्ज अच्छे अग्रवर्ण कुल ओसील अड़ता मेमूर पद निषा बीसी మీటింగ్ కేటాయించుకోకపోగా అక్కడ మీరందరూ కూర్చోని ఆ పెద్దాయన మీ తండ్రి లాంటి వాడు ఒక ప్రశ్న అడిగితే ప్రొద్దుటూరులో బీసీలందరం ఎక్కువగా ఉన్నాము మీరు బీసీలకు టికెట్ కేటాయించే బాగుంటది ప్రొద్దుటూరు అడిగితే మీ పార్టీ స్టాండ్ చెప్పాల్సింది గోనిచి మీ పార్టీ స్టాండ్ మీ పార్టీ వారికి చెప్పాల్సింది గోనిచి ఇస్తామా ఇయ్యమా ఆలోచించుకుంటామా అనే సమాధానాలు చెప్పకోకుండా మీరు దాటవేసి మరి ముఖ్యంగా అతన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడడం జరిగింది మీరు బీసీలను ప్రొద్దుటూరులో మీ టీడీపీ బీసీ నాయకుల్నే మా సోదరులైన బీసీ నాయకుల్నే మీరు బుర్ర రామాజనేల గారిని బెదిరిస్తే ఇంకా మీరు ఏం చేస్తారు మా పొద్దుర్ల బీసీలందరికీ మీరు ఏం చేయాలని తెలిసే ప్రజలు మీకు సహకరించడంలా మీకు పిచ్చి బట్టి పిచ్చి కుక్కలాగా మాట్లాడుతారు ఏందంటే అది నోటికొచ్చినట్లు అట్లే మేము అడిగేది ఇంకొక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని మీరు అగ్రకురాల వాళ్ళు ఓసి వాళ్ళందరూ స్టేజ్ మీద కూర్చోండారు ఈ కేవలం ఈ స్టేజ్ యుగలం పాదయాత్రలో ఉండే స్టేజ్ మీదనే మాకు ఒక చోటు కల్పించలేనటోళ్ళు మీరు 2024 केवल युगल पादयात्रो सरस बीसी मैनारटी कुछ पदवल नम्मन की मरकसारी चवल पूल पेको मेम सिद्ध प्रजलू सिद्ध लेर इक इंकोटे वार्ड रूट मैप अंत बीसी वार्ड जी మా అన్న ఎంపీ గారు శేఖరణ గారు చెప్పినట్టు ఒక్క మొగ్గం గుంతలైనా పరిశీలించినాడా ఈ నారా లోకేష్ గాని ఈ టీడీపీ ఇన్చార్జ్ గాని ఈ నాయకులు గాని ఒక్క మొగ్గం గుంతలైనా పరిశీలించినారా అని అడుగుతున్నా మిమ్మల్ని పరిశీలించలేదు ఎందుకంటే 2014 వాళ్ళ మానిఫెస్టోలో చేనేతలందరికీ మొగ్గం గుంత కొట్టిస్తాం ఇంట్లో ఉచిత కరెంట్ ఇస్తాం అని చెప్పి ఆ హామీని నిలబెట్టుకోలేరు కాబట్టి వాళ్ళు ఏదో కేవలం ఉత్సవ విగ్రహాలు ప్రయత్నించినట్టు ఆ వీధులమ్మని ప్రయత్నించారు అదే వాళ్ళ పాదయాత్ర ఆ విధంగా సాగిపోయింది ఎందుకంటే మీరు కేవలం బీసీలకు ఇచ్చిన బీసీలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చిన హామీలు 2014 లో మోసం చేయడం జరిగింది మా అన్న చెప్పినట్టు మా నాయకులందరూ చెప్పినట్టు మీ మానిఫెస్టో 2014 మానిఫెస్టో చూపిస్తాం 2019 లో మేము ఇచ్చిన మానిఫెస్టో చూపిస్తాం జగన్ మోహన్ గారు ఇచ్చిన మానిఫెస్టో చూపిస్తాం ఎన్ని హామీలు ఎవరి హయాంలో జరిగాయి చూడండి బేరీజ్ వేసుకోండి ఎవరైతే ప్రజలకు న్యాయం చేసింటే వారికి మాత్రమే ఓటు వేయండి అని ప్రజలందర్నీ అభ్యర్థిస్తాం బీసీ నాయకులమందరం ముందుంటాం బీసీ వార్డులంతా తిరుగుతాం అట్లనే అతను అన్నప్పుడు నందన్ సుబ్బయ్య అత్త కేసు గురించి మాట్లాడతారు నారా లోకేష్
ఎవరో వ్యక్తిగత కేసుల వల్ల ఎవరో వ్యక్తిగత కేసుల వల్ల అది బీసీ అయినచ్చు ఎస్సీ అయినచ్చు ఎస్టీ అయినచ్చు ఏ కులమైనా అయినచ్చు వ్యక్తిగత కేసుల వల్ల జరిగిన ఒక ఉదంతానికి ఒక విషయానికి ప్రతిదానికి మీకు ఏ పాయింట్లు లేక ప్రతిదానికి మా పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇది చాలా తప్పు దయచేసి ఇప్పటి నుంచైనా 2014 లో ఇచ్చిన మానిఫెస్టోట మీరు చెల్లించుకోలే అప్పుడు హామీలే మీరు 600 హామీలే మీరు నిర్వేచలేకపోయారు ఇప్పుడు 2024 లో ఏదో సిలిండర్లు ఇస్తాం కర్ణాటక మానిఫెస్టోను బీజేపీ మానిఫెస్టోను కాంగ్రెస్ మానిఫెస్టోను మీరు తీసుకొని మళ్ళా వస్తున్నారు మిమ్మల్ని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా బీసీలు ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు పొద్దుటూరులో ఉండే టీడీపీ బీసీ సోదరులందరికీ మేము ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని అంత అవమానించిన టీడీపీ పార్టీలో మీరు ఇంకా ఎందుకు ఉన్నారో మాకు అర్థం కావడంలే ఎప్పుడైనా మీరు వైసీపీ పార్టీకి ఇప్పటికైనా మద్దతు పలకండి బీసీలందరినీ ఇన్ని పదవులలోకి వచ్చిపెట్టిన వైఎస్ఆర్ పార్టీకి మీరు పట్టం కట్టాలా అని చెప్తూ టీడీపీ వాళ్ళు ఎవరైతే బీసీలందరినీ అవమానించినారో వాళ్ళకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలా మరీ ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ పొద్దులు ప్రవీణ్ అయితే చాలా అవమానించినాడు మమ్మల్ని బీసీ సోదరులందరినీ అతను లోకేష్ దుర్సుగా మా బీసీ వ్యక్తిని మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టి మరీ ఆనందపడుతున్నారు ఇదంతా చాలా తప్పు మీరు చేసిండేది ఇంత అన్యాయం తగదు బీసీల మీద మీరు ఇప్పటికైనా బీసీలకు బేసిగా క్షమాపణ చెప్పి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాను.